ఓం నమో వెంకటేశాయ నమః. హరిః ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాశితవక్షసం శితచేతనమందారం శ్రీనివాసమహం భజే. హరి ఓం. శ్రీ వెంకటేశ్వర దేవాలయం పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా, అమెరికా దేశంలో ఉంది. ఇది అమెరికాలో చాలా పుణ్యక్షేత్రంగా అందరూ భావిస్తుంటారు. అశేషమైన భక్తజనం ఇక్కడికి వచ్చి స్వామివారికి సేవలన్నీ చేయించుకుంటుంటారు. అలాంటి దేవస్థానంలో ఈ సంవత్సరం 8 ఆగస్టు నుంచి 8, 9, 10, 11 రోజులుగా స్వామివారికి లక్ష్మీనారాయణ మహాహోమాన్ని కావిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణాలు ఏమంటే, ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది. చాలామంది ఈతి బాధలతో బాధపడుతున్నారు. కాబట్టి అవన్నీ తొలగాలనేసి మన యొక్క దేవస్థాన ధర్మకర్తల మండలి, అర్చక స్వాములు అందరు కలిసి ఈ లక్ష్మీనారాయణ హోమాన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా చాలా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క హోమం చేయటం వల్లంటే మీ యొక్క ఇళ్లలో కూడా ఈతి బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి లక్ష్మీనారాయణ స్వామి మాట చెబితేనే ప్రపంచం మొత్తం కూడా కాపాడుతారు స్వామి. కాబట్టి అట్లా నారాయణ మంత్రం ప్రతి ఇంట్లో కూడా ధ్వనించాలనేసి, నారాయణ మంత్రాన్ని అందరూ జపించాలనేసి, ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి మనందరికి కూడా అనుగ్రహం కలగాలనేసి 3 రోజుల పాటు ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ప్రతిరోజు కూడా హోమం, అర్చన, అభిషేకాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని ఎవరు వదులుకోకుండా వినియోగించవలసింది ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఇది యొక్క హోమానికి స్పాన్సర్షిప్ కూడా పెట్టున్నారు. దానికి 1, 2, 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క స్పాన్సర్షిప్ ఒకటేమో బంగారపు డాలర్ ఇస్తున్నారు విగ్రహం, ఇంకోటి సిల్వర్ ఇస్తున్నారు, ఇంకోటి కూడా గోల్డే ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు. ఆ యొక్క విగ్రహాలకి దీంట్లో మీ చేత పూజ, షోడశోపచార పూజ చేసి అది ప్రసాదంగా మీకు ప్రసాదిస్తారు. అది మీరు ఎప్పుడైనా ఇంట్లో పెట్టుకుని రోజు కూడా పూజ చేసుకునేదానికి ఒక అవకాశం. ఇలాంటి అవకాశం ఎవరికి కూడా దొరకదు. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సి కోరుచున్నాము. ఈ కలియుగంలో ధర్మం అనేది చాలా తక్కువైంది. కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడానికి ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు మన దేవస్థానం తరపు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగించుకుని కోరుచున్నాము. వచ్చి దీంట్లో పూజలో పాల్గొని తెల్లవారి మొదట అర్చన చేయిస్తాం మీ చేత, అలాగే షోడశోపచార పూజ కూడా చేయిస్తాము. అలాగే సాయంకాలం కూడా 2వసారి కూడా ఎవరెవరికి టైం దొరుకుతుందో వాళ్ళందరూ కూడా వీలును బట్టి వచ్చి సాయంకాల పూజలో కూడా హోమంలో అన్వయించుకుని లక్ష్మీనారాయణ స్వామికి షోడశోపచార పూజలు చేసి అందరూ తరించవలసిన కోరుచున్నాము. కలో వెంకటనాయకః. ఇట్లాంటిది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇది మన యొక్క దేవస్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హోమానికి వచ్చి హోమ మంత్రాలు విని హోమంలో పాల్గొని మీరందరూ తరించవలసిన భోగభాగ్యాలతో తొలుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.